नमस्ते नेनु रंजित कुमार अंडी प्रकृति सेवकुनि घनजीवामृतम चेलो जल्लुतुन्नानु पर्द मीद वेसुकुनि दीनि पोडि पोडिगा कलुपुकोनि जल्लुतुन्नानु पोलं चूस्तुन्नारु कदा इदि सिद्ध सन्नालु सन्नरकं बिय्यं अंदरू सन्नरकं बिय्यं अडुगुतारनि चेप्पि తెల్ల రకం అడుగుతున్నారని చెప్పి ఇంక ఇది ఈసారికి ఇక్కడ తెల్ల రకం వేసామండి. ఇలాగా ఈ మేడ ఒకటి ఉంది, అక్కడ వేప చెట్లు కనబడుతున్నాయి. అక్కడ ఒక 4 ఎకరాలు ఉంది, మొత్తం అంతా 5 ఎకరాలు. ఇది దారి అన్నమాట, ట్రాక్టర్ దారి. ట్రాక్టర్ అయినా మిషన్ అయినా ఏదైనా ఇంకా ఒకరితో పని లేదు. ప్లస్ ఇక్కడ డ్రమ్లో తాటికాయలు సిద్ధం చేసుకున్నాము, దీంట్లో జీవామృతం కలుపుతాను. పొలం మధ్యగా ప్లస్ వేపాకులు, జిల్లేడు ఆకులు, అన్ని రకాల ఆకులు వేసి ఇందులో మరగపెట్టి చేనికి స్ప్రే చేస్తాను. పొలం దగ్గర చిన్నపాటి అడవి, తుమ్మ చెట్ల అడవి, వేప చెట్లు మూలన్నీ కావాల్సినవి పొలం దగ్గర. ఇది వచ్చేసి ఇది కూడా ఇంకో పొలం అండి, ఇది కూడా సన్న రకమే. ఇది నేను చేస్తున్న పద్ధతులు చూసి యోగా గారు సీడ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. ఇది బీపీటీ 2846 అనే రకం. చేను పడిపోదు, అగ్గి తెగుల్ని, దోమపోటుని, మెడిరుపుని అన్నింటినీ తట్టుకుంటుందని చెప్పారు. ఆయన చెప్తున్న ఆయన సూచనల మేరకు ఇక్కడ బీపీటీ అనేది సెలెక్ట్ చేసుకుని సపరేట్ పొలం, ఇది ఎకరం పొలం. ఇది కూడా ప్రకృతి వ్యవసాయంలోనే చేయబడుతుంది, ఎందుకంటే ఫ్యూచర్లో మన అవసరాల కోసం విత్తనాల వరకు ఏవో గారు తీసుకుంటారు అగ్రికల్చర్ ఆఫీసరు. తీసుకోగా మిగిలినవి మనం బియ్యం ఆడుకుని తినచ్చు. బీపీటీ 2846 కొత్త రకం అన్నమాట. చూస్తున్నారు కదా, జిల్లేడు చెట్లు, వేప చెట్లు, తాటి చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఎక్కడికి కషాయాల కోసం దూరం దూరం పరిగెత్తాల్సిన పని లేదు. ఇది దెబ్బ ఉంది, ఖాళీ దెబ్బ. కూరగాయలు వేద్దాం అనుకున్నాం కానీ కోతులు పెడద ఎక్కువ ఉంది, ఇక్కడ కోతులు బీభత్సంగా ఉంటాయి. మొబైల్ కూడా జడవలసి వస్తుంది కోతులకి. ఇది చూస్తున్నారు సిద్ధజనాలు, ఇది పొలం. ఇది ఇటు సైడ్ బీపీటీ ఎందుకు వేసామంటే దేశీయ విత్తనాల మీద మనకి ఆదాయం సరిపోవట్లేదు. దాని గురించి విత్తనంగా అమ్ముకుంటే, విత్తన వృద్ధి చేసుకుంటే సీడ్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్ రైతులు కూడా కొనుక్కుంటారు, మనకి ఎప్పటికప్పుడు క్యాష్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ప్రకృతి వ్యవసాయంలో పెట్టుకోవచ్చు, పెట్టుబడి కింద పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ విత్తనాలు స్లోగా సేల్ అవుతాయి, చేసినవన్నీ మనం తినలేము. నాకు సొంతానికి ఇళ్ళ దగ్గర వేరే పొలం ఉంది, అక్కడ దగ్గరికి వేసుకుంటాము. ఎలాగో ఇందులోకి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాం కాబట్టి మొత్తం పొలం అంతా అదే రకంగా చేద్దామని చెప్పి నేను మొత్తం పొలం అంతా ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ఈ దిగుబడి తక్కువ వస్తుంది కదా అంటున్నారు, కానీ ఫ్యూచర్లో మనకు బాగుంటుంది, ప్లానింగ్గా చేసుకుంటే ఏదైనా ఓపికగా ఉండాలి, కొంచెం ఓపిక పట్టాలి అని చెప్పి కొంత నార్మల్ వ్యవసాయం, హైబ్రిడ్ విత్తనాలు, మిగిలింది దేశీ విత్తనాలు వేస్తున్నాము. ఉడుపు చూశారు కదా, పలసగా ఉడిపించాము, దుబ్బు చేస్తాను ఉద్దేశంతో. 24 రోజుల ఆకు ఇది, నాట్లేసి వాటికి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఘనజీవామృతం చల్లిస్తున్నాను చేలో.